భారత్లో బంగారం వెండికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పసిడి ఆభరణాలను మహిళలతో పాటు ఇప్పుడు పురుషులు సైతం ధరిస్తున్నారు. పెళ్లిళ్ళు, శుభకార్యాల్లో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఆ సమయాల్లో ధరలు పెరుగుతాయి. ఇటీవల కాలంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం కొద్ది రోజులుగా దిగివచ్చింది. 2 నెలల కనిష్టానికి పడిపోయింది. అయితే బంగారం రేటు క్రితం సెషన్తో పోలిస్తే ఇవాళ బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ 2 నెలల నాటి ధరల సమీపంలోనే ఉండడం కాస్త ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయంగా నిపుణులు చెబుతున్నారు. ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధర భారీగా కుప్పకూలింది. క్రితం సెషన్తో పోలిస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు ఏకంగా దాదాపు $30 మేర దిగి రావడం గమనార్హం. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $1947.90 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు స్తబ్దుగా కొనసాగుతోంది. ప్రస్తుతం స్పాట్ వెండి రేటు ఔన్స్కు $23.64 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఇండియన్ కరెన్సీ రూపాయి మార్కం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే ప్రస్తుతం 82.428 మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి విషయానికి వస్తే ఇవాళ సైతం మళ్లీ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు ₹600 పెరిగింది. ప్రస్తుతం కిలో రేటు ₹73,400 పలుకుతోంది. ఇక మన హైదరాబాద్లో కిలో వెండి ధర ఏకంగా ₹1,000 పెరిగింది. ఇప్పుడు కిలో రేటు ₹78,600 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. హైదరాబాద్లో బంగారం ధర ఇవాళ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు ₹300 పెరిగి 56,000 చేరింది. అయినప్పటికీ 2 నెలల కనిష్ట స్థాయి వద్దే ఉండడం పోరట కలిగించే అంశం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు తులానికి ₹340 పెరిగింది. ప్రస్తుతం తులం రేటు ₹61,100 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 10 గ్రాములకు ₹300 పెరిగి ప్రస్తుతం 56,150 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు ₹320 పెరిగి 61,250 పలుకుతోంది.